హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు వీడియోలో మిగిలిపోయిన బొంబాయి ఉప్మా ఉప్మాతోటి గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్గా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గారెలు చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మార్నింగ్ బొంబాయి రవ్వ ఉప్మాని మిగిలిపోతే ఈవినింగ్ ఇలా గాలిలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక బౌల్ తీసుకుని ఉప్మాని వేసుకోవాలి రెండు స్పూన్ల కాన్ఫ్లోర్ కాన్ఫ్లోర్ లేకపోతే మైదా పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు రెండు స్పూన్ల బియ్య పిండి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా పావు టీ స్పూన్ సాల్ట్ ఉప్మాలో సాల్ట్ వేసుకుంటాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటర్ వేయకుండా ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చేతికి వాటర్ని అప్లై చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకొని పెట్టుకుని ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాయిల్ అయ్యేలోపు గారెల్ని ప్రిపేర్ చేసుకుందాం చేతికి వాటర్ని అప్లై చేసుకుంటూ కొద్దిగా పిండిని తీసుకుని రౌండ్ బౌల్లా చేసి అరచేతిలో వేసుకుని వ్రేళ్లతో ప్రెస్ చేస్తూ మధ్యలో హోల్ పెట్టుకోవాలి ఇలా గారెలన్నీ ప్రిపేర్ చేసుకుని ఆయిల్ బాయిల్ అయిందో లేదో కొద్దిగా పిండిని వేసి చూసుకోవాలి ఆయిల్ బాగా బాయిల్ అయిన తర్వాత గారెల్ని వేసుకోవాలి ఈ గారెలు ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి గారెలు వేసిన వెంటనే గారెల్ని తిప్పకూడదు వన్ మినిట్ తర్వాత ఈ గారెల్ని తిప్పుకోవాలి ఇలా గారెలన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గారెలు బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఆయిల్లోంచి గారెల్ని తీసేసుకోవాలి మిగిలిన పిండిని కూడా ఇలా గారెల్లా వేసుకోవాలి ఇలా గారెల్ని వేసుకున్న తర్వాత వెంటనే టర్న్ చేయకుండా వన్ మినిట్ తర్వాత టర్న్ చేసుకోవాలి ఇలా అన్నీ టర్న్ చేసుకుని బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని ఈ గారెల్ని తీసేసుకోవాలి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అంతేనండి ఎంతో ఈజీగా బొంబాయి రవ్వ ఉప్మా తోటి గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా మీరు కూడా ఈ గారెలను ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే